Hi friends, welcome back to my channel Lakshmi Ideas. Nen ee roju video lo tassels ela cheskovalane chupistunnanandi. Idi lightweight pattu saree anamata. Pattu saree ki tassels ela cheskunte baaguntundi ane chupistunnanu. Kottaga na channel chuse vallaithe subscribe cheskondi. Kinda unna bell icon ni tangan kottandi. Meeku notifications vastayi. Na videos anni meeru watch cheyagalugutaru. Ippudu ye pattu saree ki tassels chestanu ane chupistunnanandi. చూడండి ఈ లైట్ వెయిట్ పట్టు సారీకి ఈ విధంగా చేశానండి అన్ని కలర్స్ని ఉపయోగించి టాసెల్స్ చేశాను నేను ఈ సారీకి మాస్క్ కూడా చేశానండి కలర్స్ కలర్స్తో అదే సారీ ఇది ఓవరాల్గా ఈ సారీ ఎలా ఉందో చూపిస్తాను చూడండి లోపల అన్నీ కూడా ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి సో ఈ డిఫరెంట్ కలర్స్తోనే నేను టాసెల్స్ చేశాను ఇప్పుడు ఈ టాసెల్స్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడు ఈ పట్టు సారీకి టాసెల్స్ చేస్తున్నాను అన్నమాట నేను పల్లు వైపు ఇది వచ్చేసి క్లాత్ అండి నేను ఆల్రెడీ మాస్క్ చేసిన క్లాత్ అన్నమాట ఇది మాస్క్ కూడా చేశాను ఈ సారీకి వాచ్ చేయకపోతే ఒకసారి వాచ్ చేయండి సో ఈ క్లాత్ తీసుకున్నాను అంటే సారీలో ఉన్న ఫోర్ కలర్స్ ఉండేలాగా ఈ క్లాత్ తీసుకున్నాను ఈ క్లాత్తో చేస్తున్నానండి టాసెల్స్ చేసి కొంచెం ఇలా గోల్డ్ బీడ్స్ అవి ఉపయోగించి దాన్ని డెకరేట్ చేస్తానన్నమాట సో ఈ థింగ్స్ తీసుకున్నాను చూడండి ఇప్పుడు ముందుగా మనం ఈ సారీ పళ్ళు చూపిస్తాను చూడండి మీకు ఈ విధంగా వచ్చింది శారీలో అయితే ఫోర్ కలర్స్ వచ్చినాయి కాబట్టి నేను ఫోర్ కలర్స్ ఉపయోగించి చేస్తున్నాను పళ్ళు దగ్గర అయితే బ్లూ కలర్ వచ్చిందండి డార్క్ బ్లూ అనమాట సో ఇక్కడ చేస్తున్నాను నేను ఈ ప్లేస్లో ఇప్పుడు ముందుగా ఈ క్లాత్ని మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఇవి అన్నీ కూడా ఆల్ కలర్స్ వచ్చినాయి అనమాట ఒకటే దాంట్లో దీన్ని నేను 2.5 తీసుకుంటున్నానండి మెజర్ వచ్చేసి 2.5 తీసుకొని ఇటు వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి చూడండి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసేసుకుంటున్నాను మనం ఏ క్లాత్ కాదు అంటే కలర్ని బట్టి దేనికి అది సపరేట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి సైడ్స్ వెళ్లకుండా చూస్తున్నారు కదా ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఏ కలర్కి ఆ కలరు ఈ విధంగా అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఇది 5 ఇంచెస్ అండి ఇట్ సైడ్ వచ్చేసి 2.5 అన్నమాట చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను అన్ని కలర్స్ కూడా ఇదే సైజులో కట్ చేసి పెట్టుకుని స్టిచ్ చేస్తానండి మిషన్ మీద స్టిచ్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా దీంతో గోల్డ్ బీడ్స్తో కుడతాను అనేది చూపిస్తాను దీన్ని మిషన్ మీద స్టిచ్ చేయాలి అన్నీ కూడా ఇదే రకంగా కట్ చేసుకుని చూపిస్తాను మీకు చూడండి ఫోర్ కలర్స్ కూడా ఇదే విధంగా కట్ చేసుకున్నాను అంటే ఇటు వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఇటు వచ్చేసి 2.5 తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసి చూపిస్తాను ఏ విధంగా చేయాలో చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసి ఈ 2 సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకోవాలండి ఈ 2 ప్రక్కల స్టిచ్ వేసేసానండి వేసి ఈ కార్నర్లో కొంచెం కట్ చేసి ఇలా కట్ పెట్టుకుందామండి ఏంటంటే ఇలా పెట్టుకోవడం వల్ల షేప్ బాగా వస్తుందన్నమాట మనం రివర్స్ చేసుకున్నప్పుడు ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకోవాలి మనం ఈ విధంగా రివర్స్ చేసుకొని ఈ కార్నర్స్ నీట్గా ఉండటం కోసం ఈ విధంగా ఏదైనా తీసుకుని మనం ఈ షేప్ కోసం కొంచెం ఈ కార్నర్స్ ఈ విధంగా చేయాలండి చూడండి ఇప్పుడు షేప్ బాగుంది కదా ఇది చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసుకొని లోపలికి స్టిచ్ వేసేసుకోవాలి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి మనకి స్క్వేర్ షేప్ వచ్చేలాగా చూసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి చూడండి స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మనకి శారీకి ఎన్ని పెట్టుకోవాలనుకుంటున్నామో అన్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే 13 పీసెస్ తీసుకున్నానండి చూడండి వీటి మీద కొంచెం డెకరేషన్ కోసం ఈ విధంగా బీడ్స్ తీసుకున్నానండి ఇవి బిగ్ సైజ్ అన్నమాట ఇది వచ్చేసి స్మాల్ సైజు ఇవి వచ్చేసి సర్కిల్ షేప్లో ఉంటాయండి చిన్న చిన్నవి అనమాట ఇవి స్టిక్ చేసుకునేవి అదేవిధంగా జరీ థ్రెడ్ నీడిల్ మనకి అంటించుకోవటానికి గ్లూ అండి
మార్చ్ చేసుకోవడానికి అంటే మనం ఎంత డిస్టెన్స్లో చేసుకోవాలి అనేది మార్చ్ చేసుకోవడానికి టేపును మార్కర్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ముందుగా మనం ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుందాము. దానికోసం నీడిల్కి జరీ థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఒక బిట్ తీసుకున్నానండి, చూడండి ఈ విధంగా కార్నర్లో నీడిల్తో ఎక్కించుకున్నాను. ఇప్పుడు ఈ పెద్దది బిగ్ సైజ్ది అనమాట, బీట్ తీసుకొని ఎక్కించుకుంటున్నాను నీడిల్కి. ఆ తర్వాత చిన్న సైజ్ ఎక్కించుకుంటానమాట, తర్వాత స్మాల్ సైజ్ ఎక్కించుకుంటున్నాను. ఇవి మనం కలర్ అనేది శారీ కలర్ని బట్టి చూస్ చేసుకుంటే బాగుంటాయండి. చూడండి, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ చిన్న బీడ్ వదిలేసి ఈ బిగ్ సైజులో నుంచి మళ్ళీ నీడిల్ని పైకి తీస్తున్నానండి. ఈ విధంగా స్మాల్ సైజ్ది అక్కడే ఉంచేసి బిగ్ సైజులో నుంచి నీడిల్ పైకి తీస్తున్నాను. అప్పుడు ఈ విధంగా వస్తుందండి మనకి. ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేసి మళ్ళీ దీన్ని ఈ మిడిల్ ప్లేస్లో, చూడండి ఈ మిడిల్ ప్లేస్లో నీడిల్ని బయటికి తీస్తున్నాను. తీసి మళ్ళీ బిగ్ సైజ్ బీడ్ ఎక్కించుకుంటున్నాను, తర్వాత స్మాల్ సైజ్ అన్నమాట పెట్టుకొని ఇందాకలాగానే స్మాల్ బీడ్ వదిలేసి బిగ్ బీడ్లో నుంచి నీడిల్ని బయటికి తీస్తున్నానండి. తీసి ఈ ప్రక్కగానే అనుకోవాలి నీడిల్ని, అనుకుని మళ్ళీ ఈ కార్నర్లో నుంచి బయటకు తీయాలండి నీడిల్. చూడండి ఈ విధంగా వస్తుంది మనకి, టైట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే విధంగా ఎక్కించుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా ఒక 5 ఎక్కించుకున్నాను అనమాట, కార్నర్స్లో 3, మిడిల్లో ఒక 2 వస్తాయి. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ఇందాకలాగానే ఈ పెద్ద బీడ్లో నుంచి నీడిల్ని పైకి తీసేసి ఇక్కడ నాట్ వేసేసుకోవాలండి మనం. చూడండి ఇప్పుడు దీన్ని నాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్లోనే నాట్ వేసేసుకుంటున్నానండి. నాట్ వేసేసుకుని థ్రెడ్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఇప్పుడు థ్రెడ్ కట్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిపైన మనము ఈ సర్కిల్ షేప్ అంటించుకుందాము. జస్ట్ అంటిస్తే సరిపోతుందండి. మనం ఎలాగో పట్టు శారీస్ అనేది అప్పుడప్పుడే వాడతాం కాబట్టి ఇవి అంటించినా ఏమి ఊడిపోవు. చూడండి దీనికి ఈ విధంగా గ్లూ పెట్టుకుంటున్నాను. మనం ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్వి స్టిక్ చేసుకోవచ్చండి. చూడండి నేనైతే ఇవి తీసుకున్నాను, తీసుకొని ఈ విధంగా అన్నీ కూడా నీట్గా ఉండేలాగా చూసి అంటించుకోవాలి. ఇది ఇప్పుడు గ్లూ కనిపిస్తుంది కానీ ఆరిపోయిన తర్వాత ఏమీ కనిపించదండి మనకి. సో అన్నీ ఇవే విధంగా అంటించుకోవాలి. ఇది డ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు తిప్పి ఇటు కూడా స్టిక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి శారీ పళ్ళు దగ్గర అటు ఇటు పళ్ళు రివర్స్ అయినా తిరిగినప్పటికీ కూడా ఇవి కనిపించి అందంగా ఉంటుందండి. సో ఈ విధంగా అంటించుకుంటున్నాను రెండు ప్రక్కల. ఇదే విధంగా రెండు ప్రక్కల అంటించుకుని అన్నీ కూడా ఈ చుట్టూ స్టిక్ చేసేసి ఇవన్నీ కూడా కుట్టేసుకోవాలి. మనం కుట్టుకుని అంటించేసుకుని రెడీ చేసుకున్న తర్వాత శారీకి ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఈ 4 కలర్స్ రెడీ చేశానండి. చూడండి ఇప్పుడు మనం శారీకి మార్చ్ చేసుకోవాలి. అంటే మనకి ఎగ్జాక్ట్గా అన్నీ ఈక్వల్గా వచ్చి అందంగా కనిపించడం కోసం మార్చ్ చేసుకోవాలి. నేను 13 పీసెస్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు మార్చ్ చేసుకుంటున్నానండి. 3.5 ఇంచెస్ 3.5 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుని ఇవి కుట్టుకుంటానన్నమాట. చూడండి ఈ విధంగా మార్కింగ్ కనిపిస్తుంది కదా మీకు. ఎవ్రీ 3.5కి ఒకటి టాసెల్ పెట్టుకుంటున్నానండి. చూడండి నేను కలర్స్ ఈ విధంగా కుట్టుకుంటున్నాను, ఎందుకంటే శారీలో కూడా అదే విధంగా వచ్చినాయండి కలర్స్ అనేవి, అందుకని ఆ విధంగా పెట్టుకున్నాను. చూడండి ఫస్ట్ స్టార్టింగ్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. నార్మల్ నీడిల్కే జరీ థ్రెడ్ ఎక్కించాం కదా అదే అన్నమాట. ఈ విధంగా
ఎక్కడైతే మనం పెట్టుకున్నామో అక్కడ పెట్టుకొని ఈ కార్నర్లో కుట్టుకోవాల్సి ఉంటుందండి. మనం ఈ కార్నర్లో చూడండి ఇక్కడ కుట్టుకోవాల్సి ఉంటుంది. మనం అందంగా కనిపించడం కోసం చిన్నది ఫస్ట్ వేస్తున్నానండి, తర్వాత వచ్చేసి బిగ్ సైజ్ వేస్తున్నాను. ఇందాక మనం కుట్టుకున్నాం కదా అదే విధంగా అన్నమాట. ఇప్పుడు ఈ కార్నర్లో కుట్టుకొని మనం ఇది మళ్ళీ ఇంకొకసారి గట్టిగా ఉండటం కోసం అక్కడే కుట్టుకుంటున్నానండి, అదే ప్లేస్లో కుట్టుకుని మళ్ళీ ఈ బీడ్స్లో నుంచి పైకి ఎక్కించేస్తున్నాను. ఈ రెండు బీడ్స్లో నుంచి పైకి ఎక్కించి చూడండి, ఈ రెండు బీడ్స్లో నుంచి నీడిల్ పైకి తీసేసి ఇక్కడ రెండు మూడు సార్లు కుట్టుకొని నాట్ వేసేసుకుంటే చాలా గట్టిగా ఉంటాయండి. చూడండి ఇదే విధంగా అన్నీ మనం ఒకదాని పక్కగా ఒకటి మార్క్ చేసుకున్న చోట కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి ఈ నాలుగు ఈ విధంగా కుట్టేశాను కదా, ఇవే కలర్స్ని మళ్ళీ రిపీట్ చేస్తూ నేను ఇక్కడ చివరి వరకు కూడా అంటే స్టార్టింగ్ వరకు వేసుకుని వెళ్ళిపోతాను. మొత్తం కంప్లీట్ అయ్యాక మీకు చూపిస్తానండి ఓవరాల్గా ఎలా ఉంది అనేది. చూడండి కలర్స్ కలర్స్గా చాలా అందంగా ఉన్నాయి కదా, హ్యాంగ్ అవుతూ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చేస్తున్నానండి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. పట్టు శారీస్కి ఏంటి ఫ్యాన్సీ శారీస్ కూడా చాలా సూట్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ ఐడియాస్. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.